హాయ్ అండి వెల్కమ్ టు రజితాస్ హోమ్ అండ్ కిచెన్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్గా చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు నేను గోధుమ పిండితో స్వీట్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు చాలా ఇష్టపడతారు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇక్కడ ఆ తర్వాత దీనిలో చిటికటి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్వీట్నెస్ కోసము షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ని తీసుకున్నానండి ఫోర్ స్పూన్స్ వరకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక పించ్ వంట సోడాని కూడా వేసుకోవాలి ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసి దీన్ని బజ్జీ పిండిలా కలుపుకోవాలి ఇలా పిండిని ఉండలేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడేకాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని దీనిలో బజ్జీలా వేసుకోవాలి చూస్తున్నారు కదండీ ఎలా పొంగుతున్నాయో వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఇలా మిల్లిమిల్లిగా ఒక్కొక్క దాన్ని తిప్పుతూ రెండు వైపులా బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మన స్వీట్ బోండా రెడీ అయిపోయినట్టేనండి ఈ స్వీట్ బోండాల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి